ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్ భారతదేశ నదులు నీటి వనరులు పదవ తరగతి పాఠం గ్రామ పరివాహక సమగ్రాభివృద్ధికి ఆదర్శ గ్రామ పథకం కింద హివారే బజారును మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఇది అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది ఈ హివారే బజార్ అనేది ఎక్కడుందంటే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉంది అయితే ఈ మహారాష్ట్ర ప్రభుత్వం హివారే బజారును ఆదర్శ గ్రామంగా ఎందుకు ఎంపిక చేసిందంటే మనం ఇక్కడ చూడొచ్చు ఈ హివారే బజారు సహ్యాద్రి పర్వతాలకు తూర్పు వైపున వర్షచ్చాయ ప్రాంతంలో ఉంది ఇది ఎక్కడ ఉందంటే సహ్యాద్రి పర్వతాలకు తూర్పు వైపున వర్షచ్చాయ ప్రాంతంలో ఉంది వర్ష ఛాయ ప్రాంతం అంటే వర్షాలు కురవని పర్వతాల వెనక భాగాన్ని వర్ష ఛాయప్రాంతం ఉంటారు అయితే అహ్మ అందుకే అహ్మద్ నగర్లో వర్షపాతం చాలా తక్కువ అంటే నాలుగు వందల మిల్లీమీటర్లు మాత్రమే సంవత్సరానికి నమోదవుతూ ఉంది వీరు నేల మరియు నీటి సంరక్షణకు వీరు నేల మరియు నీటి సంరక్షణకు అనేక చర్యలు తీసుకున్నారు అవి ఒకటి ఏంటంటే కంటిన్యూస్ కాంట్రూట్ ట్రెంచెస్ కాంట్రూట్ ట్రెంచెస్ అంటే ఏంటంటే పడవుగా నిటారుగా తీసినటువంటి గోతులను అంటే లోయలను అంటే సన్నగా లోతుగా ఉండేటువంటి పగులులా ఉంటుంది దానిని కాంట్రూ ట్రెంచెస్ అని పిలుస్తారు ఇవి కొండ యొక్క వాలులో హిల్ స్లోప్స్లో వీటిని చేయటం జరుగుతుంది ఇవి నేలను కోతకు గురి కాకుండా చేస్తాయి ఇంకా వాన నీటిని తమలో ఆ గోతులలో నిల్వ చేస్తాయి ఫలితంగా అక్కడ మొక్కలు గడ్డి అనేవి పెరుగుతుందనమాట రెండవది చెక్ డ్యామ్స్ తర్వాత మూడవది ఓటకుంటలు పెరిక్యులేషన్ ట్యాంక్స్ అంటే వీని ద్వారా భూగర్భ జలాలను మనం చాలా సులువుగా ఎక్కువగా పెంచవచ్చు ఒక చిన్న గొయ్యి తీస్తే కురిసిన వర్షం నీరంతా ఎక్కువసేపు ఎక్కువ నీరు ఆ గొయ్యిలోనికి చేరి తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి తర్వాత రాతి కట్టడాలు స్లోప్స్లో రాతితో కట్టడం అన్నమాట ఇంకా తర్వాత ప్లాంటేషన్ మొక్కల పెంపకం ఈ ఎక్కడెక్కడంటే రోడ్ల వైపున రోడ్ల పక్కన ఇంకా అటవీ భూములలో కూడా వీరు చెట్లను నాటడం జరిగింది ఇంకా వీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటనేది ఒకసారి చూడండి మనం ఆరో దాంట్లో చూస్తే బ్యాన్ ఆన్ గ్రోయింగ్ షుగర్ కేన్ అంటే వీరు వీరేంటంటే కొన్ని ఎక్కువ నీటి నీరు అవసరమైనటువంటి పంట పండడానికి ఎక్కువ నీరు అవసరమైనటువంటి కొన్ని పంటలు ఉన్నాయి ఉదాహరణకి షుగర్ కేన్ అంటే చెరకు మరియు అరటి అందుచేత ఈ రెండు రెండు పంటలను కూడా వీరు అక్కడ బ్యాన్ చేయడం పండించకూడదు అనే సార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట తర్వాత ఏంటంటే బ్యాన్ ఆన్ ల్యాండ్ సెల్ టు అవుటర్స్ వారు ఖచ్చితంగా వారి యొక్క పొలాలను కానీ భూములను కానీ వేరే ఇతర ప్రాంతాల వారికి అమ్మకూడదు ఇటువంటి నిర్ణయం వీరు ఎందుకు తీసుకున్నారంటే వీరందరూ ఒక కట్టడితో ఒక కట్టుబాటుతో ఒక మాట మీద ఉంటారు కాబట్టి నడుస్తుంది కానీ బయట వారికి వీరి స్థలాలను నమ్మితే వారు వీరి మాటను లెక్క చేస్తారన్నమా అంటే వీరి మాటను పట్టించుకుంటారన్న అవకాశం లేదు కాబట్టి అందువల్ల వీరు లక్ష్యాలు దెబ్బతింటే కాబట్టి అందుచేత వీరు బయట వారికి స్థలాలను నమ్మటం అనేది నిషేధించారు ఆ తరువాత బ్యాన్ ఆన్ ఫాలింగ్ ట్రీస్ అది చెట్లు కొట్టడం మీద కూడా వీరు నిషేధాలను విధించడం జరిగింది అదేవిధంగా బ్యాన్ ఆఫ్ లెక్కర్ ఈ మద్యపానం ఎందుకంటే అన్నింటికీ కూడా ప్రధానమైనటువంటి కారణము ఏంటంటే లెక్కర్ ఇదే మనిషిని పాడు చేస్తుంది అందుచేత ఏంటంటే ఈ మద్యపానాన్ని అనేది వారు నిషేధించారు తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ అభివృద్ధికి నిరోధకంగా మనం అధిక జనాభా చెప్పవచ్చు అందుచేత ఈ జనాభాను తగ్గించుకోవడం కోసం కూడా వాళ్ళు ప్లా ఫ్యామిలీ ప్లానింగ్ వరకు కూడా కుటుంబ నియంత్రణ వరకు కూడా వెళ్ళారనమాట చివరగా బ్యాన్ ఆన్ బోర్వెల్స్ ఇప్పుడు వీరేంటంటే ఎక్కడైతే ఈ ప్రాంతంలో బోర్వెల్స్ ద్వారా నీటిని తీసి పంటలు పండిస్తున్నారు అటువంటి వాటి మీద కూడా వారు నిషేధాలు విధించడం జరిగింది అయితే ఇక్కడ వీరు వరకు ఇది బాగానే ఉంది కానీ భూగర్భ జలాలను కింద నుంచి మొత్తం అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వీరి సరిహద్దు ప్రాంతాల వారు అంటే వేరే గ్రామాల వారు ఈ బోర్ వెల్స్ వేసి నీటిని నీటిని తోడడం అనేది వీళ్ళ చేతుల్లో లేని అందువల్లే ఇక్కడ వీళ్ళు కొంత కొంత మేరకు అనుకున్నది సాధించడంలో కొద్దిగా వీళ్ళు కొంచెం మనం చెప్పుకోవచ్చు ఇది వీరు తప్పు కాదు ఇంకా తర్వాత ఇంతవరకు మరి మనం ప్రీవియస్ కండిషన్స్ హెవారే బజార్ ఇటువంటి చర్యలన్నీ తీసుకోకముందు ఏ విధంగా ఉండేదంటే ఈ ప్రాంతంలో సాయిల్ అరోజన్ ఈ క్రమక్షయం అనేది ఇటువంటి మొక్కలు లేని కారణంగా నేల మీద ఉన్నటువంటి సార అంతా ఉన్న పైపర్ అంతా కూడా కొట్టిపోయేది అందువల్ల సారం లేక పంటలు పండేవి కాదు రెండవది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఈ భూగర్భ జలాలు కూడా చాలా తక్కువగా ఉండేవి తర్వాత ఇరిగేషన్ ఫెసిలిటీ అంటే నీటిపారుదల సౌకర్యాలు అనేవి అసలు ఉండని ఉండేవి కాదనమాట ఒక పంట పండించడం కూడా వారు నీటికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది అయితే మనం చెప్పుకున్నాం అనేక రకాల పన్నెండు రకాల స్టెప్స్ మనం చెప్పుకున్నాం వారు తీసుకున్నటువంటి చర్యలు ఆదర్శ గ్రామంగా ఎందుకు ఎందుకు ఎంపిక అయిందంటే ఇటువంటి చర్యలను వారు తీసుకున్నారు అయితే ఈ చర్యల వల్ల వారు ఏమైనా మంచి ఫలితాలను పొందారంటే మనం చూద్దాం ఇక్కడ ప్రజెంట్ కండిషన్స్ ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఇరిగేషన్ ల్యాండ్ హౌజింగ్ క్రీస్డ్ అక్కడ ఉన్నటువంటి పారుదల కలిగినటువంటి భూమి చాలా విస్తారంగా పెరగడం జరిగిందనమాట అదేవిధంగా పంటలకు కావాల్సినట్టు సమృద్ధిగా వారి నీటిని సమకూర్చుకోవడం జరిగింది ఇప్పుడు వారు రెండు పంటలను ఏబుల్ టు గ్రో సెకండ్ క్రాప్ వారు రెండు పంటలను పండించడానికి ఇప్పుడు వారికి అవకాశం కుదిరింది అంతేకాదు ఇది వరకు తక్కువ ఆదాయాల కారణంగా ఇక్కడ పంట లేని కారణంగా ఉపాధి దొరకని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వీరందరూ కూడా ఇక్కడే వీరికి ఉపాధి దొరుకుతుంది చక్క చక్కని ఆదాయం వరకు లభిస్తుంది అనమాట కూలీ రేట్లు కూడా మనం ఇక్కడ పెరగడానికి మనం గమనించవచ్చు ఏ విధంగా ఈ హివారే బజారు గ్రామంలోని ఈ మహారాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో ప్రజలందరూ ఒకే మాట మీద మాట మీద నిలబడి తమ గ్రామాన్ని వారు ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నారో మనం ఇక్కడ చూసాం ఇది భారతదేశం అందరికీ కూడా అందరికీ కూడా ఒక ఆదర్శ గ్రామంగా నిలిచింది అందుచేత ఇది ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడం జరిగింది this is the end if you're having any doubts please send to me and give your valuable suggestions please share like and subscribe the channel thanks for the watching have a good day